మనం దైనందిన జీవితంలో విన్యాసాలు మరియు సౌష్టవను ఉపయోగించడమే కాకుండా దీని యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకున్నాము. అయితే దాన్ని గ్రహించేటప్పుడు మనం తప్పులు చేయడం సర్వసాధారణం. భావన స్పష్టంగా లేనప్పుడు అపార్థం జరుగుతుంది. సాధారణంగా మనం విన్యాసాలను సృష్టించినప్పుడు ఒక ఆకారం మరియు మరొకటి లేదా ఒక విన్యాసం మరియు మరొక విన్యాసం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోకపోతే తదుపరి విన్యాసం సృష్టించడం కష్టమవుతుంది. అందువల్ల విన్యాసంలో సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా సౌష్టవ ఆకారాల గురించి పాలియండ్రోమిక్ విషయానికి వస్తే కుడి నుండి ఎడమకు మరియు ఎడం నుండి కుడికి ఒకే విధంగా చదివే సంఖ్యలను వాటిని చదవడానికి మనకు ఒక ప్రక్రియ ఉంది. ఉదాహరణకు 181 181 వ్యతిరేక చివర నుండి కూడా అదే. మీరు దాని ప్రతిబింబం చూసినప్పుడు కూడా మీరు అదే ప్రతిబింబం చూస్తారు. కానీ మనం 131 ఉపయోగిస్తే మనం అద్దంలో వేరే చిత్రాన్ని చూడవచ్చు. చివరికి ఈ వీడియోలో విన్యాసాలు మరియు సౌష్టవకు సంబంధించిన ప్రతిదీ మనం అర్థం చేసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు.